గుడ్ మార్నింగ్ ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము 35వ కీర్తనలో 27వ వచనాన్ని ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 35వ కీర్తన 27వ వచనం. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా గణపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు. చదవబడిన మాటను మనం చూసినట్లయితే మన నిర్దోషత్వాన్ని బట్టి ఆనందించువారు ఎవరైతే మనం యథార్థంగా నీతి గుండి పవిత్రంగా ఎన్ని కష్టాలు శోధనలు టెంప్టేషన్లు బాధలు వచ్చినప్పటికీ కూడా మన నీతిని విడవకుండా మనం జీవించిన జీవితాన్ని చూచి ఎవరైతే చూచి సంతోషిస్తారో వారు మనల్ని చూచి ఆనందిస్తారో. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించేవారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. ఎందుకనట, నేను యథార్థంగా ఉంటే నా యథార్థతను చూచి ఆనందించేవారు యథార్థవంతునికి కలుగు లాభము, యథార్థవంతునికి కలుగు మేలు ఇంత గొప్పగా ఉంటుందా అని చెప్పి వారు నిజముగా నన్ను చూచి సంతోషిస్తారు ప్రభువా అంటున్నాడు భక్తుడు. నిజమే, మన నిర్దోషత్వమును మన యథార్థతను చూచి ఆనందించాలి అంటే వారు నిర్దోషులుగాను యథార్థవంతులైతేనే ఆనందిస్తారు. దేవుడు ఎవరు ఆనందించినా ఆనందించకపోయినా దేవుడు ముందు ఆనందించేవాడు. అందుకనే తర్వాత మాట తర్వాత లైన్లో ఉంటుంది, తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా గణపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు. ప్రభువా, నేను యథార్థంగా ఉంటే నువ్వు నన్ను దీవించిన విధానాన్ని చూచి నన్ను బట్టి నిన్ను మహిమపరుస్తారయ్యా. ఎందుకంటే నీవు నీ సేవకుని క్షేమాన్ని చూచి ఆనందించే దేవుడవయ్యా. మనం ఎప్పుడైతే క్షేమంగా ఉంటామో మన సంతోషాన్ని బట్టి సంతోషించే దేవుడు మన దేవుడు. ఎప్పుడైతే దుఃఖపడతామో మన దుఃఖాన్ని చూచి దుఃఖపడే దేవుడు. ఆయనను బహుగా ప్రేమించిన మరియా మార్తలు ఏడుస్తూ ఉంటే యేసు ప్రభు వారిని చూసి నవ్వేడా ఏడ్చాడు. యేసు కన్నీళ్లు విడిచాను అనే మాట మనకు తెలుసు. ఎందుకని, వారి యొక్క సహోదరుడు మరియా మార్తల సహోదరుడైన లాజరు చనిపోయిన విషయాన్ని బట్టి బహుగా దుఃఖించారు. యేసు అక్కడికి వెళ్ళి లాజరును సమాధిలో నుండి చనిపోయి సమాధి చేయబడిన 4 రోజుల తర్వాత లాజరు బయటికి లేపక ముందు ఆయన ఆ వారి యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చుతాడని యేసు ప్రభుకి తెలుసు. చచ్చిపోయిన లాజర్ని బయటికి తెస్తాడని యేసు ప్రభుకి తెలుసు. అటువంటప్పుడు దుఃఖపడవలసిన పని ఏంటంటే లాజర్ చనిపోయాడని కాదు యేసు ప్రభు దుఃఖించిందట. ఆయన యొక్క ప్రియులైనటువంటి మరియా మార్తలు చనిపోయినందుకు, మరియా మార్తలు దుఃఖపడుతున్నందుకు వారి దుఃఖాన్ని చూచి యేసయ్య దుఃఖపడినట్టుగా మనం చూస్తున్నాం. అంటే తన భక్తులు దుఃఖపడితే ఆయన దుఃఖపడతాడు, సంతోషిస్తే సంతోషిస్తాడు, అభివృద్ధిని చూచి ఆనందిస్తాడు. నీవు నేను అభివృద్ధి పొందాము అంటే, నీవు నేను ఒక మేలైనటువంటి స్థితికి మన ఉద్యోగంలో కానీ మన వ్యాపారంలో కానీ ఆత్మీయతలో కానీ కుటుంబంలో కానీ అభివృద్ధి చెందితే మన అభివృద్ధిని చూచి మన కన్న తల్లి తండ్రి ఎలాగ ఆనందిస్తారు. మా అబ్బాయికి ఆ ఉద్యోగం వచ్చింది తెలుసా, మా అమ్మాయికి ఆ సీట్ వచ్చింది తెలుసా, ఆ ర్యాంక్ వచ్చింది తెలిసి అని ఎలాగ అతిశేస్తారో అంతకంటే ఎక్కువగా మన యొక్క నిర్దోషత్వాన్ని మన నీతిని చూచి ఆనందిస్తాడు మన దేవుడు. ఎప్పుడైతే మనలో ఆ నీతి, ఆ యథార్థత, ఆ ఆత్మీయత, ఆ పరిశుద్ధత మనలో అభివృద్ధి అవుతుందో ఆటోమేటిక్గా మనం అన్ని కోణాల్లో కూడా ఆశీర్వదింపబడతామని వాక్యం చెప్తుంది. అందుకనే యోహాను భక్తుడు అంటారు, యోహాను రాసిన 3వ పత్రికలో 2వ వచనంలో చక్కటి మాట, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఎలా ఉండవలనని? నువ్వు వర్ధిల్లాలి, 2, సౌఖ్యంగా ఉండాలి. ఒక మంచి ఇల్లు కట్టుకున్నావా? నిన్ను బట్టి నీ దేవుడు ఆనందిస్తాడు. ఒక చక్కటి వాహనం కొనుక్కున్నావా యథార్థంగా ఉంటూ? నిన్ను బట్టి నీ దేవుడు సంతోషిస్తాడు. ఆరోగ్యంగా ఉన్నావా? మంచి బట్టలు వేసుకున్నావా? దేవుని బిడలో పేదరికంలో ఉండాలి, పాత బట్టలు వేసుకోవాలి అని ఆలోచన ఎప్పుడు పెట్టుకోవద్దు. మన కష్టార్జితంలో యథార్థంగా జీవించి మనం అభివృద్ధిలో అభివృద్ధి పొందుతూ ఉంటే మన అభివృద్ధిని చూచి
ఆనందించు దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియులారా, ముందుగా మన అభివృద్ధి చెందాలంటే యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో మత్తయి సువార్త 6:33-34 వచనాల్లో ముందు ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మనం వెతుక్కుంటూ ముందుకు వెళ్తే ఆ అభివృద్ధి మన వెంట వస్తూ ఉంటుంది. అంటే ముందు మనం ఆత్మీయంగా వర్ధిల్లితే అన్ని కోణాల్లో వర్ధిల్లుతాం. మనం వర్ధిల్ల విధానాన్ని చూసినప్పుడు మనల్ని చూసి మన దేవుడు ఆనందిస్తాడు. ముందు మన యథార్థతను బట్టి ఆనందిస్తాడు, ముందు మన పరిశుద్ధతను బట్టి ఆనందిస్తాడు, ఆ తర్వాత మన అభివృద్ధిని బట్టి మన సుఖ సౌఖ్యాన్ని చూసి మన దేవుడు సంతోషించి ఆనందిస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం మన దేవుని సంతోషపరచాలి అంటే మన యథార్థమైన జీవితంతో, పరిశుద్ధమైన జీవితంతో జీవిస్తూ అభివృద్ధి పొందుతూ ఈ అభివృద్ధికి కారణము నీవేనాయనా అని చెప్పి ఆయన మహిమపరచగా దేవుడు మనల్ని చూచి బహుగా సంతోషించి ఆనందించు దేవుడు. కాబట్టి ఈరోజు ఆత్మీయ ఆహారముగా మన అభివృద్ధిని చూచి ఆనందించు. దేవుడే మన తండ్రి, మన తండ్రే మన దేవుడు. మన దేవుడు ఒక తండ్రి లాంటి హృదయం కలిగి మన పట్ల ఉన్నాడు. మన అభివృద్ధిని చూసి ఆనందించే దేవుడు. కాబట్టి యథార్థంగా జీవిద్దాం. ఆ యథార్థత వల్ల వచ్చే ఫలముతో అభివృద్ధి పొందుదాం. ఆ అభివృద్ధిని చూచి దేవుణ్ణి, మన అభివృద్ధిని చూసి సంతోషించే దేవుణ్ణి మహిమపరుచుకుందాం. ఈ పరిశుద్ధ దినములో, ఈ యొక్క శుభ ఆదివార దినమున దేవుని మందిరానికి వెళ్ళి దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి, ప్రభువా గడిచిన వారమంతా కాపాడిన దేవుడవు నీవే, సంరక్షించిన దేవుడవు నీవే, పోషించిన దేవుడవు నీవే, అభివృద్ధినిచ్చిన దేవుడవు నీవే, ఈ నూతన వారములో కూడా నీవే నన్ను నా కుటుంబాన్ని సంరక్షించి పోషించి అభివృద్ధి చేయయ్యా. నా సమస్త అభివృద్ధికి కారణము నీవే అని ప్రభుని ఘనపరిచి మహిమపరుచుకుని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితం నెరవేర్చునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యం ఈరోజు మాకు ఇచ్చిన నీ యొక్క అనుదిన ఆత్మీయ ఆహారముగా తన సేవకుని లేక సేవకురాలి క్షేమమును చూచి ఆనందించు దేవుడవు కనుక నీవు, మేము మా అభివృద్ధిని చూచి మా యథార్థతను బట్టి ఆనందించే దేవుడవు కనుక నిన్ను మేము నిత్యము ఆనందింపజేయు వారమై మా యథార్థతతో, మా నిష్కలంకమైన జీవితంతో, నీవు మాకు ఇచ్చిన ఫలాల ద్వారా మేము అభివృద్ధి పొందుతూ ఆ అభివృద్ధికి కారణము నీవని నిన్ను మహిమపరిచి, ప్రజల ఎదుట నిన్ను ఘనపరిచి మహిమపరిచి నిత్యము నిన్ను సంతోషింపజేసే జీవితం దయచేయండి. మా రహస్య జీవితంలో కూడా యథార్థంగా బ్రతకటానికి సహాయం చేయండి. మా బలహీనతలన్నిటి నుండి విడిపించండి అయ్యా. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి మమ్మను పరిశుద్ధముగా, నిర్దోషులుగా మార్చి నీ యొక్క కృపలో, నీ యథార్థతలో ఫలింపజేసి యథార్థతకు నీవిచ్చే ఫలాలతో మేము అభివృద్ధి చెందే భాగ్యం దయచేయమని, నీకు మహిమార్థంగా మా యథార్థతను చూచి సంతోషించి వారు నిత్యము ఉత్సాహధ్వని చేయులాగున మా జీవితాలు నమ్మకమైన సాక్షార్థమైన జీవితాలుగా మీరే తీర్చిదిద్దమని యేసు పుణ్యనామములోనే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి యేసు క్రీస్తు యథార్థతలో, యేసు క్రీస్తు మహిమైశ్వర్యములో పరిశుద్ధాత్ముడు మనల్ని ఫలింపజేసి దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవనకరమైన ఆశీర్వాదకరమైన దినాన్ని మనకు దయచేయనుగాక. ఆమెన్.